వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. నెంబర్ 1, మీరు గనక లండన్ నగరానికి గనక వెళ్ళినట్లయితే అక్కడ మీరు తాగే ప్రతి డ్రింకు చాలా కాస్ట్లీగా ఉంటుంది. అందుకే మీరు ఖచ్చితంగా ఆయా రెస్టారెంట్ లో హ్యాపీ హవర్స్ ఉన్న టైంలోనే డ్రింక్స్ ను తీసుకుంటే మీ యొక్క డబ్బు ఆదా అవుతుంది. ఎందుకంటే హ్యాపీ హవర్స్ లో మీరు తాగే డ్రింక్ యొక్క ధర సగానికి సగం డిస్కౌంట్ లో దొరుకుతుంది. నెంబర్ 2, మీరు గనక లండన్ కి వెళ్ళినట్టయితే లండన్ లోని క్యామ్డన్ మార్కెట్ కి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. ఈ క్యామ్డన్ మార్కెట్ లో కేవలం ఆహార పదార్థాలే కాకుండా ప్రపంచంలోనే ఎంతో టేస్ట్ అయిన ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఫుడ్ లన్నీ ఇక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా ఇక్కడ బట్టలు అలాగే ప్రపంచంలోనే ఉన్న కొన్ని ఫైనెస్ట్ ట్రింకెట్స్ ఇక్కడ దొరుకుతాయి. ట్రింకెట్స్ అంటే ఆడవారు చోలుకు పెట్టుకునే పోగులు అన్నమాట. వివిధ రకమైన మోడల్స్ లో ఇక్కడ దొరుకుతాయి. నెంబర్ 3, వీలైనంత వరకు బకింగ్హామ్ ప్యాలెస్ కి వెళ్ళడం అవాయిడ్ చేయండి. ఇదేంటి, లండన్ లోనే బకింగ్హామ్ ప్యాలెస్ చాలా ఫేమస్, అక్కడికి వెళ్ళొద్దు అంటున్నారేంటి అని అనుకుంటున్నారా? సాధారణంగా చెప్పంటే లండన్ టెర్మినస్ నుంచి బకింగ్హామ్ ప్యాలెస్ చాలా దూరంగా ఉంటుంది. ఒకవేళ మీరు అంత దూరం కష్టపడి బకింగ్హామ్ ప్యాలెస్ కి వెళ్ళినా గానీ లోపలికి ఎంట్రీ కానివ్వరు. ఇంకా గేట్ బయట నుంచే దాన్ని చూడాలి. మరియు గేట్ దగ్గర ఉన్నా గానీ గార్డ్స్ వచ్చి వెళ్ళిపోమని చెప్తూ ఉంటారు. దానికన్నా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళడం ఎంచుకోవాలి. దీన్ని బట్టి బకింగ్హామ్ ప్యాలెస్ కన్నా చూడడానికి ఇంకా బెటర్ ప్లేస్ లండన్ లో చాలా ఉన్నాయి. నెంబర్ 4, మీరు కనుక లండన్ కి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా లండన్ లోని పట్టణ ప్రాంతాలే కాకుండా కంట్రీ సైడ్ కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ అందమైన చెట్లు, మంచు పర్వతాలు మరియు పెబల్ బీచ్లు అనేవి మీకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందుకే లండన్ కి వెళ్ళినప్పుడు పట్టణ ప్రాంతాలే కాకుండా తీర ప్రాంతాలు, కొండ ప్రాంతాలను కూడా ఖచ్చితంగా విజిట్ చేయాలి. నెంబర్ 5, మీరు కనుక లండన్ కి వెళ్ళినట్లయితే వీలైనంత వరకు బ్రిటిష్ ఫుడ్ ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. బ్రిటిష్ ఫుడ్లు ఏ విధంగా ఉంటాయంటే ప్రతి ఐటమ్ ని వారు బాయిల్ చేస్తారు మరియు దాన్ని గ్రేవీలో ముంచి ఉడికి ఉడకని చేపలు, ఉడికి ఉడకని పీతలు లాంటివి బ్రిటిష్ ఫుడ్ లో ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే వీలైనంత వరకు అక్కడ ఉండే ఇటాలియన్, ఫ్రెంచ్ లేదా ఇండియన్ రెస్టారెంట్లను ఎంచుకోవాలి. నెంబర్ 6, మీరు కనుక లండన్ నగరంలో వెళ్ళినప్పుడు ఫుట్పాత్ల మీద ఎక్కడ ఆగకూడదు. మనం సినిమాలో చూసినట్లుగా ఎప్పుడు లండన్ వారు ఫుట్పాత్లు నడవడానికే ఉపయోగిస్తారు, కానీ ఫుట్పాత్ల మీద వారు ఎక్కడ ఆగి నిల్చొని మాట్లాడరు. అంతేకాకుండా ట్రైన్ ప్లాట్ఫామ్ల మీద కూడా వారు ఎక్కువగా నుంచోరు. ఒకవేళ మీరు కనుక మాట్లాడడానికి నుంచోవాలంటే ఫుట్పాత్ దగ్గర కాకుండా పక్కన గోడల దగ్గర ఆగి మాట్లాడుకోవచ్చు, కానీ పబ్లిక్ తిరిగే ప్రదేశం మధ్యలో నిల్చొని మాట్లాడకూడదు. నెంబర్ 7, మీరు గనక లండన్ నగరానికి వెళ్ళినట్లయితే అక్కడ అండర్ గ్రౌండ్ సిస్టాన్ని మాత్రం సందర్శించకుండా వెళ్ళకండి. ఎందుకంటే లండన్ అండర్ గ్రౌండ్ ట్రావెల్ చేయడానికి సేఫ్ మాత్రమే కాదు మరియు చీప్ గా కూడా లభిస్తుంది. మరియు లండన్ అండర్ గ్రౌండ్ రైలు మార్గం లండన్ సిటీలోని ప్రతి మార్గానికి చేరుకుంటుంది అంతే, మరియు ఈజీగా నావిగేట్ చేయగలుగుతుంది. అందుకే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ రైల్వేని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. ఆ అండర్ గ్రౌండ్ రైలు మార్గంలో మీరు చాలా తొందరగా దూర ప్రయాణాలు మరియు చుట్టుపక్కల లండన్ ప్రాంతాలని తొందరగా వీక్షించవచ్చు. నెంబర్ 8, మీరు లండన్ నగరానికి గనక వెళ్ళినట్లయితే మీరు ఏ పని చేయాలనుకున్నా బద్ధకం మాత్రం చేయకూడదు మరియు అక్కడ వారితో అమర్యాదగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే లండన్ నగరంలో ప్రజలందరూ చాలా మర్యాదగా మాట్లాడతారు. అంతేకాకుండా వారు ఏ పని అయినా టైం టు టైం పంక్చువాలిటీగా చేస్తారు. అందుకే మీరు గనక లండన్ లో ఖచ్చితంగా టైం ని పాటిస్తూ అక్కడ ప్రతి ఒక్కరితో పొలైట్ గా ఉండడం మంచిది. చూసారు కదా, లండన్ దేశానికి గనక ఒకవేళ మీరు పర్యటిస్తే అక్కడ మీరు చేయాల్సిన మరియు చేయకూడని కొన్ని పనుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.